అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో కొత్త ఆవిష్కరణలు చేస్తోంది చంద్రుడిపై పరిశోధనలు సాధిస్తూనే సూర్యుడి రహస్యాన్ని ఛేదించే పనిలో పడింది చంద్రయాన్ మూడుకు మల్లే ఆదిత్య వన్ ఉపగ్రహాన్ని కూడా గా నింగిలోకి పంపించింది అయితే భగభగ మండే సూర్యుడి దగ్గరికి ఆదిత్య వన్ వెళుతుందా వెళితే ఆ ప్రచండ వేడికి ఉపగ్రహం తట్టుకోలదా ఈ అనుమానాలకి ఇస్రో వివరణ ఇచ్చింది భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు సూర్యుడి దగ్గర లక్షల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది ఏదైనా సరేమాడి మసైపోతుంది అందువల్ల సూర్యుడి దగ్గరకు కాదు కదా సమీపంలోకి వెళ్లడం కూడా సాధ్యం కాదు కాబట్టి ఆదిత్య ఎల్ వన్ సూర్యుడి దగ్గరగా వెళ్ళదు సూర్యుడికి వందో వంతు దూరం నుంచే ఆదిత్య ఎల్ పరిశోధనలు చేస్తుంది ఈ మిషన్ భూమి నుంచి పదిహేను లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది ఇక్కడి నుంచి ఒక వెయ్యి ఐదు వందలు లక్షల కిలోమీటర్ల ఉన్న సూర్యుడిని అధ్యయనం చేస్తుంది ఇక్కడ కొన్ని వందల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు మాత్రమే ఉంటాయి ఈ ఉష్ణోగ్రతను తట్టుకునేలా ఆదిత్య ఎల్ ను ఇస్రో రూపొందించింది భూమి నుంచి పరిశోధనలు సాగించే ప్రదేశానికి చేరుకోవడానికి ఈ రాకెట్కు పది రోజులు పడుతుంది అలాగే ఆదిత్య వన్ దాదాపు నూట తొమ్మిది రోజులు పదిహేను లక్షల దూరం ప్రయాణించి వన్ పాయింట్ దగ్గరున్న హేలో కక్షను చేరుకుంటుంది ఆదిత్య ఎల్ చేరుకోబోతున్న ఈ ప్రదేశం అత్యంత అనుకూలమైంది ఆదిత్య ఎల్ ను లాగ్రేంజ్ అనే ప్రాంతంలో ఉంచుతారు భూమి సూర్యుడు భూమి చంద్రుడు వంటి రెండు ఖగోళ వస్తువుల మధ్య సమాన ఆకర్షణ కలిగిన ప్రదేశాలనే లాగ్రేంజ్ పాయింట్స్ అంటారు ఈ ప్రదేశంలో భూమి సూర్యుడు గురుత్వాకర్షణ శక్తులు బ్యాలెన్స్డ్ గా ఉండటం వల్ల ఉపగ్రహం ఇంధనం అవసరం లేకుండా కక్షలో స్థిరంగా అలా తిరుగుతూనే ఉంటుంది ఇక్కడి నుంచి సూర్యుడి ఫొటోల్ని సులభంగా తీసి పంపుతుంది భూమికి సూర్యుడికి మధ్య మొత్తం ఐదు పాయింట్లు పాయింట్లున్నాయి ఈ లాంగ్ రేంజ్ పాయింట్లలో తిరుగుతూనే సూర్యుడిపై పరిశోధనలు చేస్తుంది ఆదిత్య ఎల్వన్ దీనికోసం ఉపగ్రహం పే లోడ్లో ఏడు రకాల పరికరాలను అమర్చారు వీటిలో ఒక్కోటి ఒక్కో విధంగా సూర్యుడి రహస్యాన్ని వెలికి తీస్తాయి సూర్యుడి పరారణ తరంగాలు అతినీల లలోహిత తరంగాలు కాంతి కరోనా అయస్కాంత క్షేత్రం సాంద్రత ఉష్ణోగ్రత ఎలక్ట్రాన్లు ప్రోటాన్ల కదలికలు వంటి అంశాన్ని అధ్యయనం చేస్తాయి సూర్యుడి నుంచి వెలువడే ప్లాస్మా రేడియేషన్ అయస్కాంత తరంగాలను విశ్లేషిస్తాయి ఆదిత్య ఎల్వన్ పంపించే ఈ సమాచారాన్ని విశ్లేషించి సూర్యుడి స్వభావం మార్పులు వంటి అంశాన్ని సైంటిస్టులు శోధిస్తారు సౌర తుఫానులు సౌరమంటల్ని అర్థం చేసుకుంటారు సూర్యుడిపై ప్రయోగాలు చేయడం వల్ల మన పాలపుంతతో పాటు ఇతర గెలాక్సీల్లోని నక్షత్రాలను కూడా తెలుసుకునే వీలుంటుందని సైంటిస్టులు చెబుతున్నారు ఇస్రో ఇప్పటి వరకు చేపట్టిన ప్రయోగాల్లో అత్యంత క్లిష్టమైనది ఇదే ఇంతకీ ఆదిత్య కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా హిందూ పురాణాల్లో సూర్యుడిని ఆదిత్య అని పిలుస్తారు ఈ పేరుతోనే భారత్ తన తొలి మిషన్ ప్రయోగించింది